మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 ప్లీజ్. మీకు చేతులు ఎత్తు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏ విధంగా ఉంటుందంటే, దేవర మూవీ నుంచి అయితే ఏ ఊరు వారి ఏ సాంగ్ అయితే ఉంది కదా, సాంగ్ మీద అయితే ఈరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా ఉంటుంది, ఇంకా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. డెమో చూశారు కదా, చూసే ఉండొచ్చు, చూసినట్టయితే ఎవరైతే లైక్ చేయలేరు లైక్ చేసుకోండి, వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీకు ఒక సపోర్ట్ నాకు చాలా కాలిఫుల్, ప్లీజ్ సెలవు చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన బిల్లు ఆన్లైన్ పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వచ్చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు, లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి మాత్రం స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ చూసినంత ఏమైనా చేసుకోండి ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేస్తే అయితే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకైతే అర్థం అయితే అవ్వదు. ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మీ దగ్గర యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఉంటే ఫ్రెండ్స్. ఈ యాప్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పైన పిన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అవుతామండి. ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా యాప్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్, మీరైతే వాట్సాప్ ఛానల్ కూడా మీరైతే సపోర్ట్ అయితే చేసేలేరు, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అక్కడ నేను యాప్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఏది మీకు కావాలి యాప్స్ అన్ని మీకైతే ఇస్తాను. నేను యూజ్ చేసిన యాప్స్ కూడా మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేసిన విధంగా అయితే ఉంటుంది. కింద ప్రొజెక్ట్ మీ ట్యాప్ చేసుకుని డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అడ్మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే ఎన్టీఆర్ ఫొటోస్ అయితే యూజ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫొటోస్ మీకు కావాలి అంటే నేను టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వలేదు, జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఫొటోస్ ఏ విధంగా రిప్లేస్ పెట్టుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫొటోస్ రిప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసుకొని వేరే ఫోటోనే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇడైతే గ్రూప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో. మీకైతే ఈ గ్రూప్లో ఉన్న మీరైతే ఫస్ట్ మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు డిలీట్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఫొటోస్ ఈడైతే మీరైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫొటోస్ టెలిగ్రామ్లోనే ఇస్తాను, డౌన్ చేసుకోండి. ఇప్పుడైతే ఎన్టీఆర్ ఫోటో అయితే ఉంది, ఎన్టీఆర్ ఫోటోని మీరైతే బిట్ మార్క్ ఎంత వరకు అంత జరిపేసేయండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత గ్రూప్ కింద అయితే పెట్టేసండి, డౌన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని త్రీ డాట్స్ పేస్ట్ అయితే చేసేసేయండి. ఎఫెక్ట్ అయితే చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇడైతే ఇంకో ఫోటో అయితే వస్తుంది ఎన్టీఆర్ ఫోటోని. మళ్ళీ ఈ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ మీరైతే కాపీ చేసుకోండి, మళ్ళీ డిలీట్ చేసేసేయండి. ఇంకా ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోని అయితే ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. బిట్ మార్క్ వరకు అయితే పెట్టేసి పైన త్రీ డాస్ ఫిల్ కమర్షియల్ చేసుకోండి. చేసిన తర్వాత కింద ఎఫెక్ట్ మీద త్రీ డాస్ పే చేసుకోండి. పే చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి, ఫోటోని అయితే ఇలా డౌన్లో అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరైతే కింద నుంచి ఎఫెక్ట్ మీద కాపీ అయితే చేయకండి, పైన నుంచి కాపీ చేసుకోవాలి ఇలా చేయాలో చెప్తాను. ఫోటో మీద ట్యాప్ చేసుకుని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, కాపీ చేసుకోండి, డిలీట్ చేసేసేయండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఫోటోని మీరైతే యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఎందుకంటే పైనుంచి కాపీ ఎందుకు చేసుకోవాలంటే కీ యానిమేషన్ అయితే ఉంటుంది, అందుకే పైనుంచి మీరైతే కాపీ చేసుకోవాలి. పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ అరేంజ్మెంట్ కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ ఆఫ్ చేసి పే చేయండి. పే చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఏం చేయాలో చెప్తాను, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి, ఫోటోని అయితే ఇలా డౌన్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇక్కడ ఇంకో ఫోటో అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ప్లస్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకుని డిలీట్ చేసేయండి. ఇంకా ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియా మీద ట్యాప్ చేసుకుని ఫోటోస్ యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ అరేంజ్మెంట్ ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ట్యాప్ చేసి పే చేయండి. పే చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, లాంగ్ ప్రెస్ చేయండి, ఫోటోని అయితే ఇలా డౌన్లో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా మీకైతే ఫోటోలో అయితే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఇలా మిర్రర్ అయితే ఉంటుంది, మిర్రర్ అయితే ఉండనివ్వండి. బ్యాక్ వచ్చేసేయండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఫొటోస్ యాడ్ చేసి చూపించాను. ఇప్పుడు మీరైతే ఫోటో రిప్లేస్ ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను. ఫోటో మీద ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాప్ చేసుకో. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఫోటోనే పెడుతున్నాను ఫ్రెండ్స్, రిప్లేస్ అయితే పెడుతున్నాను. రిప్లేస్ అయితే పెట్టేసేయండి. ఒక్కొక్కసారి ఫొటోస్లో మీకైతే కట్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, లేకపోతే ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ మీరైతే కాపీ చేసుకుని వేరే ఫోటోనే పెట్టుకోండి. ఈ విధంగా మీరైతే మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి, రిప్లేస్ అయితే పెట్టేసేయండి. ఈ విధంగా మీరు రిప్లేస్ పెట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఫోటో మీద ట్యాప్ కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి, రిప్లేస్ అయితే పెట్టేసేయండి. ఈ విధంగా మీరైతే
మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఫోటోని మీరైతే రిప్లేస్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మంచిగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కానీ మీరైతే మంచిగా వచ్చేస్తే వదిలేసేయండి. మంచిగా రాకపోతే ఎడిస్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో మంచి ఫోటోని రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఉంది, ఈ విధంగా రిప్లేస్ అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఎండింగ్లో ఒక ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో ఫోటోని రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఉంది, రిప్లేస్ అయితే పెట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు రిప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి, వేరే ఫోటోనైనా మీరైతే యాడ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతనే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియోని అయితే పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం మీరు షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.